నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదివితే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో, దశరథ శని స్తోత్రం వల్ల ఎలాంటి శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చో పరిశీలిద్దాం. శనివారం దశరథకృత శని స్తోత్రం లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగింపజేసుకోవచ్చు. ఏ వ్యక్తికైనా సరే జాతక చక్రంలో మొత్తం 12 స్థానాలు ఉంటాయి. వాటిలో లగ్నాన్ని మొట్టమొదటి స్థానం అంటారు. లగ్నంలో శని ఉన్నప్పుడు ప్రతి పనిలో కూడా విఘ్నాలు వచ్చే సూచనలు ఉంటాయి, పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. అలాగే లగ్నంలో జాతక చక్రంలో శని ఉన్నప్పుడు ఆ శని దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది. దానివల్ల వివాహం ఆలస్యం అవటం, దంపతుల మధ్య కలహాలు, వీటన్నిటికీ కారణం జాతక చక్రంలో లగ్నంలో శని ఉండటమని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే లగ్నంలో శని ఉండటంతో పాటుగా జాతకంలో 6, 8, 12 స్థానాలను పాపస్థానాలు అంటారు. ఈ పాపస్థానాలలో శని ఉండటం వల్ల కూడా కొన్ని రకాలైన వ్యతిరేక ఫలితాలు ఎదురవుతాయి. జాతక చక్రంలో 6, 8, 12 స్థానాలలో శని భగవానుడు ఉన్నప్పుడు శని మహాదశ, శని అంతర్దశ, శని ప్రత్యంతర్దశ ఏవి నడుస్తున్నా సరే శని భగవానుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని నడుస్తున్నా కూడా శని భగవానుడు ప్రతికూల పరిస్థితులు కలిగింపజేస్తాడు. వీటన్నిటినీ పోగొట్టే శక్తి దశరథ ప్రోక్త శని స్తోత్రానికి ఉంది. ఎందుకంటే ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, శని స్తోత్ర ప్రియుడు అని పురాణాల్లో చెప్పారు. ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా శని భగవాను తొందరగా ప్రసన్నం చేసుకోవటానికి స్తోత్ర పారాయణ విశేషంగా సహకరిస్తుంది. అందువల్ల దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదువుకోవాలి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ఎందుకు చదువుకోవాలంటే, ఒకనొక సమయంలో దశరథ మహారాజు తన రాజ్యంలో ఉన్నటువంటి పండితులందరినీ పిలిపించి రాజ్యానికి ఏదైనా అరిష్టం సంభవిస్తోందా అని అడుగుతాడు. అప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి పండితులందరూ కూడా దశరథ మహారాజుతో అతి త్వరలో శని భగవానుడు కృత్తికా నక్షత్రాన్ని విడిచిపెట్టి రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అలా శని భగవానుడు రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశించగానే రాజ్యంలో కరువు కాటకాలు వస్తాయి, ప్రజలు అల్లకల్లోలమైపోతారని దశరథ మహారాజుతో పలుకుతారు. అప్పుడు దశరథ మహారాజు తన రథం మీద ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి శని భగవానుడి దగ్గరకు వెళ్ళి అతి త్వరలో కృత్తికా నక్షత్రం నుంచి రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నటువంటి నీ గమనాన్ని నువ్వు నిరోధించు స్వామి అని ప్రార్థిస్తాడు. అప్పుడు శని భగవానుడు అలా నిరోధించడం కుదరదు, కృత్తికా నక్షత్రం నుంచి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించినప్పటికీ నీ రాజ్య ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలిగించనని దశరథ మహారాజుకు వరమిస్తాడు. అలా దశరథ మహారాజుకు శని భగవానుడు వరమిచ్చినప్పుడు దశరథ మహారాజు పరమానంద భరితుడై శని భగవాను ఒక స్తుతి చేస్తాడు. దాన్నే దశరథ ప్రోక్త శని స్తోత్రం లేదా దశరథ కృత శని స్తోత్రం అనే పేరుతో పిలుస్తారు. శని భగవానుడి నక్షత్ర సంచారంలో మార్పు జరిగినప్పటికీ ఎలాంటి ప్రభావం రాకుండా దశరథుణ్ణి అనుగ్రహించిన సమయంలో జపించిన స్తోత్రం కాబట్టి శని సంచారంలో మార్పు వల్ల ఎలాంటి ఇబ్బందులు ద్వాదశ రాశుల వాళ్ళకి రాకుండా ఉండటానికి దశరథ ప్రోక్త శని స్తోత్ర పారాయణ విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి శనివారం సందర్భంగా ఈ దశరథ శని స్తోత్రాన్ని చదివినా విన్నా గ్రహచార గోచార శని దోషాలను తొలగింపజేసుకుని శని భగవాను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికలో ఆదివారం సందర్భంగా సూర్యభగవానుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఎవడలా పట్టి ఉంచాడు భూమిని, అది చిట్లిపోకుండా, పిట్లిపోకుండా, చెదరిపోకుండా, ఎగిరిపోకుండా దాని కక్షి అందు దాది ఉందంటే ఎవడి పట్టు మీద ఉందండి? అరే ఇప్పుడు దీన్ని హోల్డ్ చేసింది ఒక వస్తువు అంటే దాని హోల్డర్ ఏదో చూస్తున్నావు, కూర్చున్నామంటే ఆధారం ఏంటో చూస్తున్నావు. అరే ఈ భూమి మొదలు గ్రహాలన్నీ ఎవడి పట్టు మీద ఉన్నావు ఎప్పుడైనా ఆలోచించావా? ఒక్కసారి ఆలోచించు. అది చెప్తున్నాడు, గామావిశ్యచ భూతాని ధారయామ్యహమోజసా.
గాం ఆవిశ్య, గాం అంటే భూమి, భూమి యందు ప్రవేశించి నేను భూతాన్ని ధారయామి, ఆ భూమి యందు ప్రవేశించి సమస్త భూతములను ధరిస్తున్నాను నేను అన్నాడు ఇక్కడ. అంటే మనందరం దేన్ని ఆధారంగా చేసుకున్నామో ఆ భూమికి ఆధారశక్తి అని పేరు. భూమి యందు ఆధారశక్తి పరమేశ్వరుడు. సూర్యచంద్రాగ్నులు చుట్టూ చూసావు, వాటిలో తేజస్సు, నువ్వున్న భూమిని ఒక్కసారి చూడు, దాని పట్టినవాడైనా ఇది తెలిసాక నేను విష్ణు ఒళ్ళో ఉన్నానని భావం కలుగుతుందని ఇక్కడ చూడవలసిన స్థితి. విభూతి యోగమే అత్యంత ప్రధానం, దాన్ని వివరిస్తున్నాడు. గాం ఆవిశ్యచ భూతాని ధారయామి, భూమి యందు ప్రవేశించి ఈ భూతములను ధరిస్తూ ఉన్నాను. దేని చేత ధరిస్తున్నాడు? అరే ఇప్పుడు ఇది నేను ఎత్తాలంటే నాకు బలం ఉండాలి. మరి ఇంత భూమిని ఎత్తాడు, మనం భూమి మీద ఉన్నాం కనుక భూమికి సంబంధించిన మాట్లాడుతున్నాం. ఇలాంటి ఎన్ని గ్రహాలు, ఎన్ని నక్షత్రాలు, ఒక్కటి వాడి కక్ష దాటకుండా వాడి పొజిషన్లో ఉన్నాయి కనుక మన పొజిషన్ బాగుంది. వీటి వాటి పొజిషన్లో ఉన్నాయి అంటే ఆ పొజిషన్ ఇచ్చిన వాడెవడు, ఆ పొజిషన్లో ఉంచిన వాడెవడు, ఆ ఉంచి పట్టాలంటే అంత గ్రిప్ ఉండాలండి వాడికి. ఆ గ్రిప్, ఆ బలం ఏమిటి? అందుకు ఓజసా, భూమిలో ప్రవేశించి నా ఓజస్సుతో నేను సర్వభూతములను ధరిస్తున్నాను. ఓజస్సు, ఓజస్సు అనే మాట ఇక్కడ భగవత్పాల్ వారు చెప్తున్నారు. ఓజస్సు అనే మాటకి బలం అనర్థం, కానీ పరమాత్మ బలాన్ని ఓజస్సు అనాలి అన్నాడు. ఆయన ఇచ్చినప్పుడు శరీరంలో ప్రవర్తిస్తున్న శరీరగత బలం, ఇది ఒక శరీరంతో కలిపి చూస్తే అల్పమే, కానీ అనంత విశ్వం అంతా నిండిలో వ్యాపించిపోయాడండి. బలేన ఓజస అంటే బలేన, ఏ బలం? యద్బలం కామరాగ వివర్జితం ఐశ్వరం జగద్విధారణాయ పృథివ్యాం ప్రవిష్టం. ఏ బలము కామరాగ దోషము లేదు ఆ బలము ఓజస్సు. అంటే భగవంతుడు మన శరీరంలో జీవుడు పట్టుకు వేలాడే దేహంలో ఇచ్చిన బలం కామరాగ దోషాలు వచ్చేసే దీనికి. అంటే కోరిక, ప్రేమ, వీటి కోసమే బలం అప్లై చేస్తాం, వీటికే ఖర్చు చేస్తాం, వీటి వినియోగించుకోవడం కోసం బలాన్ని ఉపయోగిస్తూ ఉంటాం కదా. కానీ ఈశ్వరుడి బలానికి కామము రాగము లేదు. అంటే అర్థం, ఈ భూమిని ఎందుకు భరించాడండి ఆయన? ఈ ప్రపంచాన్ని ఎందుకు భరించాడు? భూతాలను ఎందుకు పోషిస్తున్నాడు? మనం 10 మందిని పోషిస్తాం, ఎందుకు? వాళ్ళ 10 మంది వల్ల లాభం ఉంటుందని. మరి ఇంతమందిని భగవంతుడు దేనికి పోషిస్తున్నాడు? ఆయన చూపించే బలానికి కామము రాగము రెండు లేవు, అందుకే కామరాగ వివర్జితం. పైగా ఆ బలం పేరు ఐశ్వరం, ఈశ్వర సంబంధ బలం. ఈశ్వరు అంటే సర్వశాసకమైన బలం. జగద్విధారణాయ, జగత్తుని ధరింపజేయడానికై పృథివ్యాం ప్రవిష్టం, భూమి యందు ప్రవేశించింది. దానివల్ల ఏన గుర్వీ పృథివీ నా అధపతనం, అధపతతి, ఆ బలం వల్లనే భూమి కింద పడట్లేదు, నా విధీర్యతే చీలబడట్లేదు అన్నాడు. ఈ విషయం వేదము యందు యజుర్వేదంలో 2 చోట్ల కనబడుతుంది మంత్రం. ఏన ద్యౌ రుగ్రా పృథివీచ దృఢ, ఎవరి చేత ఈ భూమి ఉత్కృష్టముగా నిలవబడి గట్టిగా ఉన్నదో, మనల్ని పట్టుకున్నదో, ఆ విష్ణువుకి నమస్కారం. అదే తద్విష్ణోః బలమాహుః, తద్విష్ణోపదం. ఇక్కడ తద్విష్ణోర్బలమాహుః అంటే బలం వాడండి, నువ్వు నేను కాదు. అందుకే విర్రవి ఎవడరా నీకు బలము అంటే, నా కోడు నీ కోళ్ళు ఏండైనా అందరికీ బలం, ఓజస్సుతో ప్రపంచాన్ని నడుపుతున్నాడు, ఆ శక్తికి నమస్కారం. ఓజస్ తేజోద్యుతిధర, ఒక్కటి విష్ణు శాస్త్రం భావిస్తే ఇది తెలుస్తుందండి. కానీ చుట్టూ పరమాత్మను చూడడం ఎలాగో నేర్పుతోంది ఈ అధ్యాయం. పురుషోత్తముడు ఎక్కడో లేడయ్యా, తత్పదము నీలో అంశగా ఉన్నాడు, అది నీకు తెలియట్లేదు కదా, ఇలా చూడు, అప్పుడు నువ్వు గ్రహించగలవని చెప్తున్నాడు ఇక్కడ. ఓజస అయింది కదా. ఇక తర్వాత పుష్ణామి చౌషధీ సర్వాహ సోమో భూత్వా రసాత్మక, నేను సోముడనై, సోముడు అంటే రసాధిదేవత, చంద్రుడు అంటాం, చంద్రుడు తేమలకి అధిపతి అండి ఇక్కడ, తేమలకు అధిపతి, ఆర్ద్రతకు అధిపతి చంద్రుడు. అందుకే తేమలకు అధిపతి అయిన చంద్రుడు ఏం చేస్తారంటే ఔషధులను ఆయన పండిస్తాడట. అంటే ఆ రసముని అందులో వర్షింపజేస్తాడు, ఆ రసం చేరుతుంది. అంటే భగవానుడు రసస్వరూపంగా అందులో ప్రవేశిస్తాడన్నారు. సర్వ స్వాత్మరస అనుప్రవేశేన పుష్ణామి, ఎంత అందమైన మాట అండి. తన యొక్క రసశక్తిని అందులో ప్రసరింపజేస్తాడట. కాంతిశక్తిని, ప్రాణశక్తిని సూర్యచంద్రాగ్నుడి ద్వారా చూపిస్తున్నాడు, భూమి యందు ఓజస్సు అనే శక్తిని చూపిస్తున్నాడు, సోముని ద్వారా రసశక్తిని చూపిస్తున్నాడు. ఈ రసశక్తి ఏంతో జరుగుతుందంటే పుష్ణామి జీవుల్ని పోషిస్తుందట. అంటే సస్యాదులన్నీ ఔషధులు దేని వల్ల లభిస్తున్నాయి? ఈ రసశక్తి వల్ల, సోముడి వల్ల లభిస్తున్నాయి. అసలు పుష్ణామనే మాటకి ఏంటంటే రసాస్వాద శక్తి, పుష్టినిచ్చే శక్తి, ఈ రెండిటితో నేను పోషిస్తున్నాను జగత్తుకి అన్నాడు. ఈ రెండిటితో, అని రసాస్వాద శక్తితో, పుష్టినిచ్చే శక్తితో పోషించడానికి ఆయనే సోమరూపుడై ఉన్నాడండి, రసస్వరూపుడై ఉన్నాడు, రసాధిపతి అయిన సోముడిగా ఉన్నాడు. ఇప్పుడు సూర్యచంద్రాగ్నులయందు ఆయన తేజస్సే ఉన్నది, భూమి యందు ఓజస్సుగా ఉన్నాడు,
చంద్రుని యందు రసస్వరూపుడిగా ఉంటూ పుష్ణామి చౌషధీ సర్వాహ, ఔషధులన్నీ నేను పోషిస్తున్నా అన్నాడు. ఔషధులు అంటే మనం పుచ్చుకునే ఆహారాలన్నీ ఔషధులండి, కేవలం మెడిసిన్స్ మాత్రమే కాదు, ఇవన్నీ ఔషధులే. సస్యాలు కూడా ఔషధులే, వాటిలో ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలాగ రసాత్మక సోమ, రసాత్మకుడైన సోముడునై, అక్కడ తేజస్సు, ఇక్కడ ఓజస్సు, ఇక్కడ రసము, ఈ మూడు నారాయణుడే. అయిందా? అనుభవిస్తున్న వాడి లోపల ఇవన్నీ తింటే అరాయించుకునే శక్తి ఎవడిస్తున్నాడు చూడండి. ఈశ్వరుడు తప్ప మరొకటి లేదు, లేదు, లేదు ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఇంద్రియాలకు శక్తిని నేను, మనస్సుకు శక్తిని నేను అని తేల్చేసాక ఇంకా మనస్సు ఇంద్రియాలతో తాదాత్మ్యం ఏంటి? ఆ శక్తి ఎవడితో వాడితో తాదాత్మ్యం పొందు, అది గ్రహించే పని చేయి. ఆఖరికి నువ్వు తిన్న తిండంతా పడేస్తే అరగదీసేది నేనే అన్నాడు ఇక్కడ. అత్యద్భుతమైన శ్లోకం వస్తుంది. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఇది ఇంతవరకు మనకి భోగ ప్రపంచం చూపించాడు, ఇప్పుడు భోక్తృ ప్రపంచాన్ని, లోపల ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. ఇవన్నీ పుచ్చుకునేవాడు కూడా ఉన్నాడు లోపల, ఆ పుచ్చుకునేవాళ్ళు పుచ్చుకునే శక్తి కూడా వాడు, ఇంక నువ్వేంటి పుచ్చుకునేది? సోగ్రభుక్ విభజన్ తిష్టన్నాహారమర కవి సహ అగ్రభుక్, నువ్వు పడేస్తావు, నువ్వు ముందు తిన్నావు కదా, వాడు ముందు తింటాడు, వాడు అరగదీస్తాడు. నేను శక్తిగా మరి చింద్రియాలకు పంపిస్తున్నాడు, ఇంకా నువ్వనే అహంకారం ఎక్కడైనా పెట్టుకుంటున్నావా? చేతితో ఎత్తి నోట్లో వేసుకునే శక్తి ఆయన ఓజస్సు, ఎత్తావు లోపల పడేసుకున్నావు. అరిగించేవాడు ఆయన, శక్తిగా మరి చింద్రియాలకు పంచేవాడే మరి నువ్వేవాడు. ఇది ఆలోచిస్తూ ఉంటే ఇదంతా నేననే భ్రాంతి కరిగిపోయి పరమాత్మతో ఐక్యమైపోతుందండి. అది తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ. అడుగడుగునా పరమాత్మను ఎలా అనుభవించాలో చూపిస్తున్నాడు ఇక్కడ. అహమా ఆదిత్యం మొదలుకుని యదాదిత్యగతం తేజో జగద్భాసయితే ఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం గామావిశ్యచ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వాహ సోమో భూత్వా రసాత్మక అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఇవన్నీ తెలిసిన శ్లోకాలేనండి. భగవానుడు ఎంత చక్కగా చెప్పాడండి, కృతాత్ముడివి కా చేతస్కుడివి కా, ఆ రెండిటితో ప్రయత్నించు, నీలో ఉన్న నేను నీకు కనిపిస్తాను, అనుభవానికి వస్తాను. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం అందున సప్తమీ తిథి, చాలా విశిష్టవంతమైన ప్రభావం మాఘమాసం. సప్తమీ తిథి సూర్యభగవానికి చాలా ప్రీతికరమైంది. ప్రతినిత్యం కూడాను ఈ మాఘమాసంలో సూర్య ఆరాధన తప్పనిసరిగా ఆచరించాలి ప్రతి ఒక్కరూ కూడా. అందున సప్తమీ తిథి నాడు కనుక సూర్యభగవాని యొక్క మంత్రం అనుష్ఠానం చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది. అంగన్యాస కరన్యాసాలతో సూర్యోపాసన చేయటం వలన ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేటువంటి తత్వచింతన రీత్యా సూర్యుడు కంటికి, హృదయానికి, శరీరానికి కూడా పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని ప్రసాదిస్తాడు. సూర్యుడికి ప్రీతికరమైనటువంటి అర్ఘ్యప్రదానం రాగి చెంబులో నీళ్లు పోసి పసుపు కుంకుమ ఎరుపు రంగు పూలు వేసి సూర్యునికి ఎదురుగా నుంచుని ఓం సవిత్రే నమః, ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అంటూ మూడు సార్లు గనక అర్ఘ్యం వదిలినట్లయితే ఆదిత్య హృదయానికి సంబంధించినటువంటి శ్లోకాల్ని చక్కగా ఈరోజు పఠనం చేసి సూర్యభగవానికి ప్రీతికరమైనటువంటి గోధుమ రవ్వ పాయసం తయారు చేసి సూర్యునికి నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే సర్వసంపత్కరం శుభం అన్న చందంగా అన్ని రీతుల్లో కూడాను ప్రత్యక్ష సాక్షిభూత దైవం సర్వవిధములైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని మనకు ప్రసాదిస్తాడు సుమా అంటోంది శాస్త్రం. సూర్యభగవానికి ప్రీతికరమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాన్ని పేదలకు కనుక ఈరోజు దానంగా ఇచ్చినట్లయితే అభీష్టములన్నీ కూడాను సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు అనుగ్రహ ప్రదాత తత్వాన్ని మనకు ఎల్లవేళలా ప్రసరింపజేయటానికి ప్రతినిత్యం కూడాను సూర్యోపాసన ప్రతి వ్యక్తి కూడాను ఆచరించాలి.
సూర్య నమస్కారాలు అని చెప్పేసి ఉంటాయి. వాటిని గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం లభ్యపడేటట్టుగా ఆ నారాయణ తత్వంలో విరాజిల్లేటువంటి సూర్య భగవానుడు ప్రత్యక్ష సాక్షిభూత దైవం ప్రసాదిస్తాడు సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృణామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరతువు మాఘమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 6:19. తిథి షష్ఠి ఉదయం 7:51 వరకు. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 2:37 వరకు. వర్జం సాయంకాలం 6:49 నుంచి 8:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:37 నుంచి 8:11 వరకు. అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 6:51 వరకు. మరల తెల్లవారుజామున 4:53 నుంచి 6:34 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:00. నేటి విశేషం శనివారం. అలాగనే అష్టకాశ్రార్థములలో ముందు రోజన్నమాట. అలాగే ప్రదోషం, అలాగే త్రిపుష్కర యోగం. ఈ త్రిపుష్కర యోగం ఉదయం 7:51 ప్రారంభమే, మధ్యాహ్నం 2:38 వరకు ఉంది. ఆ సమయంలో మనం చేసే పనులు పునరావృతం అవుతుంటాయి కాబట్టి అప్పులు ఇవ్వడం కానీ కలహించుకోవడం కానీ ఏ పనులు అయితే మళ్ళీ జరగడం మంచిది కాదో ఆ పనులు చేయకుండా ఉండడం మంచిది, ఏ పనులు చేస్తే మళ్ళీ మంచిదో అటువంటి పనులు చేయడం మంచిది. అలాగనే అష్టక శ్రార్థంలో ముందు రోజు కాబట్టి 3 రోజులు చేసేటువంటి ఈ పితృదేవతారాధనలో ఈరోజు మొదటి రోజు. మనం పితృదేవతారాధన చేయడం ద్వారా మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈరోజు శనివారం కావడం వలన సూర్యోదయానికి ముందే అరుణోదయ సమయంలో మాఘమాసంలో స్నానం చేయాలి కాబట్టి ఆ సమయంలో స్నానం చేయడం, సూర్యోదయం తర్వాత శివునకు 1 కేజీ పావు నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు వెళ్ళంతా రాయడం, 1 అరకేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆ నువ్వులను ఎక్కువ ఆవులకు పెట్టడం, గర్భవతులైనటువంటి ఆవులకు పెట్టకుండా ఉండాలి. అలాగనే మధ్యాహ్న కాలంలో ఆంజనేయ స్వామికి అప్పాలు నివేదన చేయడం, హనుమాన్ చాలీస పారాయణ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, సింధూరు పూజ చేయడం మొదలైనటువంటివన్నీ కూడా సకల గ్రహ దోషాలను తొలగించడంతో పాటు సకల కష్టాలని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలను మనం సంపాదించగలుగుతాం. ఈరోజు ప్రదోషం ఉంది కాబట్టి శనివారం కావడం వలన సాయంకాలం 1 అరకేజీ నల్ల నువ్వులతో సూర్యాస్తమయం నుంచి 12 నిమిషాల సమయంలో పూజ చేసుకుని ఆ నువ్వులను ఆవులకు పెట్టడం మంచిది. నేటి ఆణిముత్యాలు. ఇతరుల ఓటమి నీ గెలుపు కాదు, అలానే ఇతరుల గెలుపు నీ ఓటమి కాదు. అసలు లోకాలన్నింటినీ ఇలా వేలు చూపించి భయపెట్టగలిగిన పరమాత్మని ఎక్కడికి వెళ్ళావురా ఇప్పటిదాకా అని నందుడు ఇలా అండమా? ఏమిటి వాళ్ళు ఇద్దరు చేసుకున్న భాగ్యం ముందు నాకు చెప్పండి అన్నాడు పరీక్షిత్. అంటే యశోదగా కృష్ణావతారంలో తల్లి స్థానంలో ఆవిడ పొందినటువంటి అదృష్టం అటువంటిది. ఇప్పటికీ
నాలుగు ఆశ్రమాల వాళ్ళు, బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి, అందరూ తప్పకుండా వినేటటువంటి లీల, కర్మ పాశములను కోసేస్తుందని చెప్పబడేటటువంటి లీల, ఎవరిని కట్టిన వృత్తాంతం వింటే మన కట్లు విడిపోతాయో ఆ లీల, ఉలూకల బంధన వృత్తాంతం కృష్ణ పరమాత్మ విషయంలో అన్వయమైనది యశోదాదేవికి. ఆవిడే కట్టేసి, ఆయనని కట్టగలిగిన వాళ్ళు లోకంలో ఉంటారా? ఆయన్ని పట్టగలిగిన వాడెవరు, కట్టగలిగిన వాడెవరు? పైగా కొట్టేస్తానంది. లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబుల కలుగును తాడనంబెబాలురకును పద్యంబరయన్ అంది. పిల్లల్ని ఇలా వదిలేస్తే అల్లరి చేస్తున్నాడు. నేను వీడిని పట్టుకుంటాను, కట్టేస్తాను, కొట్టేస్తాను. ఎవరిని? సమస్త జగత్తుల్ని నిర్వహించగలిగిన పరమాత్మని. ఎలా? ఆయన ఏం చెయ్యక్కర్లేదు, కుర్చీలోంచి కదలక్కర్లేదు, తన చూపుల చేత నిర్వహిస్తాడు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానబోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనా ఢింబకున్నంటారు పోతన గారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు, కేవలము తన చూపుల చేత ఇన్ని బ్రహ్మాండములను పుట్టించి పెంచి లయం చెయ్యగలిగినటువంటి పరమాత్మను నేను కట్టగలను అనగలిగిన వాళ్ళు ఉంటారా? పోతనగారే అంటారు భాగవతంలో, చిక్కడు శరీకౌగిటిలో చిక్కడు సనకాదు యోగి చిత్తబ్జములం చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. చిక్కడు సిరికౌగిటిలో లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు. పోతనగారే అంటారు, బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కాంచే ఇది ఏమం బిమియున్లేక ఈయహి నీ పాద యుగాహ తిన్బడచనీడత్యద్భుతం ఈశ్వర అంటారు కాళీయమర్దన ఘట్టంలో. కాళీయుడి భార్యలు లక్ష్మీదేవి అంతటిది అన్ని వ్రతాలు చేసి నోములు నోచి ఆయన యొక్క పాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తులికాంచే. రుక్మిణీదేవికి లక్ష్మీదేవికి ఆయన ఇచ్చినటువంటి కితాబు శ్రీ మహిళారత్నము అన్నారు పోతన గారు. అబ్బా ఏమేమి మాట్లాడేస్తారో మహానుభావుడు. కాబట్టి చిక్కడు సిరికౌగిటిలో లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు. చిక్కడు సనకాదు యోగి చిత్తాబ్జములం సనక సనందనాదుల వంటి బ్రహ్మజ్ఞానుల యొక్క మనస్సులలో కూడా ఇమడడు. చిక్కడు శృతిలతి కావాలి వేదమంత్రములంతటి వాటికి కూడా చిక్కడు. ఆఖరికి ఇంత చెప్పి వేదం ఆయన గురించి చెప్తూ అంది. ఆయన గురించి చెప్పడం కానీ ఆయన గురించి ఆవిష్కరించడం కానీ సాధ్యం కాదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. ఎక్కడ ఇక వాక్కు మనస్సు పనిచేయడం ఆగిపోతాయో, చెప్పడం ఆగిపోతుందో అక్కడే పరమాత్మ ఉంటాడు. అందుకే ఎవరో రామకృష్ణ పరమహంసను అడిగారు, ఈ లోకంలో ఎంగిలి కానిది ఏదైనా ఉందా అని అడిగారు. రామాయణం ఎంగిలి, భారతం ఎంగిలి, భాగవతం ఎంగిలి, భవిష్యోత్తర పురాణం ఎంగిలి, మరి నా నోట్లోంచి నేను మాట్లాడుతుంటే ఎంగిలైపోలా? ఎంగిలైపోయి అనుభవించి చెప్పలేనిది ఏది అంటే పరబ్రహ్మం ఒక్కటే. పరబ్రహ్మము అనుభవింపబడుతుంది తప్ప పరబ్రహ్మమునకు సంబంధించిన అనుభవమును వాక్కుల చేత ఆవిష్కరించలేరు. అందుకే అది ఎంగిలి కాలేదు అన్నారు రామకృష్ణ పరమహంస. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కులు మనస్సు కూడా చెప్పలేవు. కాబట్టి చిక్కడు శృతిలతి కావాలి, వేదమంత్రములకు కూడా చిక్కడు. చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్, అటువంటి వాడు ఆశ్చర్యకరంగా ఆ యశోదాదేవికి దొరికాడు. ఆ యశోదాదేవి రోటికేసి కట్టేసింది. స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల పోదు నేనని ముని ముట్ట నిచ్చువాని కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో ఒకచువాని ఏ దిశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకుని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెన నచ్చు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టతలచే. ఆ స్తంభాలు చాట్న దాక్కున్నాడు, ఆ కాటిక కళ్ళు నిలిమేసుకున్నాడు, చెయ్యి అంతా కాటు కండిపోయింది, దొంగేడు పంతా ఏడిచాడు, అమ్మ రాకేనను పట్టుకోకేనను కొట్టకేనే ఇంక వెన దొంగతనం చేయనే అమ్మ నా మాట నమ్మవే అమ్మ అన్నాడు. అటు తిరిగాడు ఇటు తిరిగాడు, నిజానికి పట్టుకుంటే దొరికిపోతాడా? దొరకడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
సాత్వికికి యుద్ధం చేయాలనే ఆలోచనే లేదు. అలాంటి సమయంలో నువ్వు సాత్వికితో యుద్ధం చేశావు, యుద్ధంలో గెలిచావు. బాగా అలిసిన వాడిని ఓడించి పరాక్రమంతో గెలిచానని అనుకున్నావు. లొంగదీసుకున్నానని భావించి గొప్పవాడివని అనుకున్నావు. కత్తితో సాత్వికి తలను నరకాలని అనుకున్నావు. వీరుడైన సాత్వికి అలాంటి కష్టంలో ఉండి ఎవడు చూస్తూ ఊరుకుంటాడు? పక్కలో ఉండి ఊరుకోడు కదా. కనుక ఓ వీరా, నిన్ను నువ్వే నిందించుకో. నిన్ను నువ్వే ఆత్మరక్షణ చేసుకోలేకపోయావు. ఇక నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వెలా రక్షిస్తావు? చుట్టూ చూడాలయ్యా యుద్ధం చేసేటప్పుడు. ఇందాకే చెప్పావు కదా, వీరుడనేవాడు తన వారిని కాపాడుకోవాలి. మరి నిన్ను నువ్వు కాపాడుకోలేని నువ్వేం వీరుడవయ్యా, నువ్వేం శూరుడువు అని ఘాటుగా సమాధానం చెప్పాడు. అర్జునుడు అలా మాట్లాడగానే మహాయశస్వి భూరిశ్చరవుడికి సత్యం తెలిసింది, ధర్మం తెలిసింది. వెంటనే సాత్వికని విడిచిపెట్టి రణభూమిలో ప్రాయోపవేశం చేశాడు. అక్కడే అగ్ని ఉండింది కదా, ఉంటుంది కదా, దాంట్లో ఎగిరిపోయాడు. నిజంగా అతడు పుణ్యాత్ముడు, ఎన్నో యజ్ఞాలు చేశాడు ఆ భూరిశ్వరుడు. ఎడమ చేతితో బాణాలు పరుచుకొని బ్రహ్మలోకాన్ని చేరాలని అనుకున్నాడు. ప్రాణాలతో ప్రాణాలు హోమం చేశాడు. కళ్ళకు సూర్యుడిలోనూ ప్రసన్న హృదయాన్ని నీటిలో సమాహితం చేశాడు. మహోపనిషత్తు బోధించిన పరబ్రహ్మను ధ్యానించాడు. యోగాన్ని అవలంబించి ముని అయ్యాడు. తర్వాత సత్యం తెలియని కొందరు మూర్ఖులైన జనం కృష్ణార్జునను నిందించారు, భూరిశ్రవణ్ణి మెచ్చుకున్నారు. అప్పుడు కృష్ణార్జును నిందిస్తున్న వారి మాటలను విని ఎలాంటి అప్రియమైన మాటలు మాట్లాడలేదు. అటు సత్యం తెలిసిన భూరిశ్రవుడు కూడా తనను మెచ్చుకుంటున్నందుకు ఆనందించలేదు. ఓ మహారాజా, నీ పుత్రులు నిందిస్తుండగా వాటిని భూరిశ్రవుడు అంతకుముందు పలికిన మాటలను మాత్రం అర్జునుడు సహించలేకపోయాడు. అర్జునుడు కౌరవులను ఆక్షేపిస్తూ ఇలా అన్నాడు, రాజులందరికీ నా మహావ్రతం తెలుసు. నా బాణాల రక్షణలో ఉన్న నా వారిని శత్రులెవరూ చంపలేరు. నహి ధర్మ మవిజ్ఞాయ యుక్తం గర్హయితుం పరం. ఓ భూరిశ్వరవ, నువ్వు ఇది గ్రహించి నన్ను నిందించకూడదు. ధర్మం తెలియకుండా ఇతరులను నిందించడం తగిన పని కాదు. యుద్ధంలో సాత్వికిని చంపాలని నువ్వు కత్తిని పట్టావు, ఆ నీ చేతిని నేను ఖండించటం తగినదే, అది అధర్మం కాదు. నాయన, నా బాలుడైన అభిమన్యుడు చూసావా, శస్త్రాన్ని రథాన్ని కవచాన్ని కోల్పోయాడు కదా. అప్పుడు అలాంటి స్థితిలో నువ్వు కూడా ఉన్నావు కూడా, ఉన్నవాడిని చంపడాన్ని ఏ ధర్మాత్ముడు మెచ్చుకోడు కదా. దుర్యోధనుడు అసలు శాస్త్ర మర్యాదలు పాటించినట్టుగా ఉంటాడు, వాడు పాటించడు, క్షుద్రుడు వాడు. అటువంటి దుర్యోధనుడికి నువ్వు సహకరిస్తున్నావు, అందుచేత నేను చేసిన పని సరైనదే, అది ధర్మమే. అస్మదీయ మయా రక్ష్యాక, అస్మదీయ మయా రక్ష్యాక ప్రాణబాద ఉపస్థితే, ప్రాణబాద ఉపస్థితే ఏమే ప్రత్యక్షతో వీరాక, ఏమే ప్రత్యక్షతో వీరాగ హన్యేరన్నితి మే మతి, హన్యేరన్నితి మే మతి. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు నేను నా వారిని రక్షించుకోవాలి. ప్రత్యేకించి నా కళ్ళ ఎదురుగానే వారు చంపబడుతున్నప్పుడు నేను రాజు, రక్షించాలి. నేను గురువు, రక్షించాలి. ఇది నా నిశ్చయం, నా వ్రతం కూడా అన్నాడు. తర్వాత అర్జునుడు అలా బహువిధాలుగా ఆయా విషయాలను ఆలోచిస్తూ దుఃఖిస్తూ భూరిశ్వరుడితో ఇలా అన్నాడు, క్షత్రియ ధర్మం నిందించదగింది. నువ్వు ఇతరుల చేత శరణు కోరదగిన రాజు, శరణన్న వారికి అభయమిచ్చే రాజు. అలాంటి నీ వంటి రాజు కూడా ఇలాంటి దారుణమైన అవస్థను పొందవలసి వచ్చిందే. నేను ముందు చేసిన ప్రతిజ్ఞయే నా చేత ఇంత పని చేయించింది అని గ్రహించు అన్నాడు. అర్జునుడు అలా అనగానే భూరిశ్రవుడు తలతో నేలను తాకాడు. తర్వాత తన ఎడమ చేతితో కుడి చేతిని
అర్జునుడికి దగ్గరకు విసిరేశాడు. అర్జునుడి మాటలు విని తలవాల్చి మౌనంగా ఉన్నాడు. అప్పుడు అర్జునుడు మళ్ళీ ఇలా అన్నాడు, ఓ శలాగ్రజ, నాకు ధర్మరాజు పైన, భీముడి పైన, నకుల సహదేవుల పైన ఎలాంటి ప్రేమ ఉందో నీపై కూడా అలాంటి ప్రేమే ఉంది. నా అనుమతితోనూ, మహాత్ముడైన శ్రీకృష్ణుడి అనుమతితోనూ నువ్వు ఉశీనరసుతుడైన శిబిచక్రవర్తిలాగా పుణ్యలోకాలకు వెళ్ళు అన్నాడు. ఆ అగ్నిలో మండుతూ ఉన్నప్పటికి కూడా మాట్లాడాడు. భూరిశ్రవణ్ణి ఆశీర్వదించాడు. తర్వాత శ్రీకృష్ణుడు భూరిశ్రవుడితో ఇలా అన్నాడు, నిరంతరము యజ్ఞాలు చేసే ఓ అగ్ని హోత్రయాజీ, నా లోకాలు నిరంతరంగా ప్రకాశిస్తూ నిర్మలంగా ఉన్నాయి. ఆ లోకాలను బ్రహ్మాది దేవతలు కూడా కోరుకుంటూ ఉంటారు. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. గరుత్మంతుడి శిరస్సుపై నాతో సమానంగా కూర్చొని ఆ లోకాల్లో సంతోషంగా సంచరిస్తావన్నాడు. ఈ లోపల సాత్యకి తేరుకున్నాడు. వెంటనే పైకి లేచి కత్తి తీసుకొని భూరిశ్రవుడి శిరస్సును నరకబోయాడు. ఆ భూరిశ్రవుడు ఎలాంటి కల్మషం లేనివాడు. యాగాలలో గొప్పగా దక్షిణలు ఇచ్చాడు. ఇప్పుడు దక్షిణలు ఇచ్చే చెయ్యి తెగిపోగా తొండం తెగిన ఏనులాగా కూర్చొని ఉన్నాడు. అర్జునుడి చేత దాదాపుగా చంపబడి ప్రాయోపేశం చేసి ఉన్నాడు. అలాంటి వాడిని సాత్యకి చంపాలనుకున్నాడు. ఒక్క ప్రక్క సైన్యాలన్నీ నిందిస్తున్నాయి, మరోపక్క కృష్ణుడు, అర్జునుడు, భీముడు, చక్రరక్షకులైన యుధామన్యువు, ఉత్తమౌజుడు, అశ్వత్థామ, కృపుడు, కర్ణుడు, వృషసేనుడు, సైంధవుడు వారిస్తున్నారు. అయినా సాత్యకి వారి మాటలు వినలేదు. అతడి మనస్సు చెడిపోయింది. సకల సేనలు ఆక్రోశిస్తుండగానే సాత్యకి కత్తి ఎత్తి ప్రాయోపేశ వ్రతంలో ఉన్న భూరిశ్రవుడి తలను నరికేశాడు. ఎట్లా పోతాడు, కాసేపటికి అయినా నరికాడు. అప్పటికే సమాధానం. అర్జునుడు చేయి నరకగా సాత్యకి భూరిశ్రవుడిని శిరస్సు నరికేశాడు. అర్జునుడు అప్పటికే దెబ్బతీసిన భూరిశ్రవుణ్ణి చంపిన సాత్యకి చేష్టను సేనలు అభినందించలేదు. క్రోధో దుఃఖతరో నృణాం. ఇంకా కొందరు సాత్యకి తప్పేమీ లేదు, అది అలా జరగవలసింది. కాబట్టి మీరు కోపించకండి. మనుష్యుల కోపం ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. రణరంగంలో సాత్యకినే ఈయనకు మృత్యువుగా బ్రహ్మదేవుడు రాసిపెట్టాడు అన్నారు. అప్పుడు సాత్యకి ఇలా అన్నాడు, ఓ పండితులారా, మరి ఆనాడు సుభద్రాపుత్రుడైన అభిమన్యుణ్ణి మీరు నిరాయుధుణ్ణి చేసి చంపారు కదా, అప్పుడు మీ ధర్మం అంతా ఎక్కడికి పోయింది? మీ అరుపులు ఏమైపోయాయి? ధర్మాలు ఏమైపోయాయి? ఆహా, ఇప్పుడు వచ్చిందా మీకు? నేను ఇంతకు ముందే ప్రతిజ్ఞ చేశాను, దాన్ని గుర్తు చేసుకోండి. నన్ను ఎవరైనా తిరస్కరించినా, రణభూమిలో నన్ను ఎవరైనా ఎత్తి క్రింద పడేసినా, బ్రతికి ఉన్నప్పుడే నన్ను కాలితో తన్నినా, నేను అతన్ని చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాను. ఇతడు నన్ను ఎత్తి పడేశాడు. కనుక ఆ శత్రువు మునివ్రతంలో ఉన్న తప్పదు. అందుకని నేను ఇక్కడ నేను చంపే తీరవలసిందే. కనుక నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను. నన్ను కొట్టిన దెబ్బకు బదులు తీర్చుకున్నాను. ఓ కురుశ్రేష్ఠులారా, నేను చేసిన ఈ పని సరైనదే. తన ప్రతిజ్ఞను పాలిస్తూ అర్జునుడు నన్ను చూసి కత్తి దూసి ఇతడి బాహువులను ఖండించాడు కదా, అదే నాకు నష్టం. దానివల్లే నేను కీర్తికి దూరమయ్యాను. భవితవ్యం హి యద్భావి దైవం చేష్ట యతీవచ. అయినా జరగవలసింది జరిగి తీరుతుంది, అంతా దైవమే జరిపిస్తుంది. దానికి అనుగుణంగానే భూరిశ్రవుడు యుద్ధంలో చనిపోయాడు. కనుక ఇక్కడ అధర్మం ఏముంది, ధర్మమూ లేదు అన్నాడు. ఓ మహారాజా, అప్పుడు నీవారు సాత్యకి మాటలు విని ఏమీ మాట్లాడలేదు, కేవలం మనస్సుతోనే ఆ మాటలను అంగీకరించారు. భూరిశ్రవుడు మహాయాగాలలో మంత్రాలలో పవిత్రుడయ్యాడు. ఎన్నో యాగాల్లో ఎన్నో వేల దక్షిణలు ఇచ్చాడు. అంతులేని కీర్తి గడించాడు. చివరికి మునిలాగా ప్రాయోపవేశం చేశాడు. అటువంటి భూరిశ్రవుడి వధను మాత్రం ఏ ఒక్కడు కూడా మెచ్చుకోలేదు. అందరూ బాధపడ్డారు.
భూరిశ్రవుడు శూరుడు, వరదుడు. భూరిశ్రవుడు గొప్ప ధర్మాన్ని పాటించాడు. దాని ద్వారా భూమి ఆకాశాలను దాటి ఊర్ధ్వలోకాలను చేరుకున్నాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 144వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, ఓ సంజయ, ఆ సాత్వికి ద్రోణ కర్ణ వికర్ణ కృతవర్మల చేతిలో ఓడిపోలేదు. ధర్మరాజుకి ఇచ్చిన మాట ప్రకారం కౌరవ సేనా సాగరాన్ని సులభంగా దాటాడు. యుద్ధంలో అతడు ఎదురులేనివాడు. అంతటి ఆ సాత్వికిని భూరిశ్రవుడు ఒక్కడే బలంగా ఎలా పట్టేసుకున్నాడు, నేల మీదకి ఎలా పడగొట్టగలిగాడు, ఇంకా ఆయనకి ఆశ్చర్యం. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఇది ఎలా జరిగింది, మళ్ళీ మొదటి నుంచి చెప్పాలా, నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు. ఇంతవరకు మత్తుకున్నాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, నీకు కలిగిన ఈ అనుమానం తొలగాలి అంటే నీకు సాత్వికి భూరిశ్రవుల పుట్టుకల గురించి చెప్పాలి. దాని గురించి చెప్తున్నాను విను. అత్రి కొడుకు సోముడు, సోముడి కొడుకు బుధుడు, బుధుడికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. అతడు పురూరవుడు. అతడు ఇంద్రుడితో సమానుడు. ఆ పురూరవుడికి ఆయువు పుత్రుడు. ఆ ఆయువుకు నహుషుడు పుత్రుడు. ఆ నహుషుడి పుత్రుడు యయాతి. ఆ యయాతి అంటే దేవతలకు మునులకు ఎంతో ఆదరణ, ఎంతో ఇష్టం. ఆ యయాతికి దేవయాని యందు యదువు అనే కుమారుడు పుట్టాడు. అతడు పెద్దవాడు. ఆ సమయంలోనే యదు వంశంలో దేవమీడుడనే ఒక రాజు ఉన్నాడు. ఆయన కొడుకు పేరు శూరుడు. అతడు 3 లోకాల్లోని వారి అభినందనలను, మెప్పులను కూడా పొందాడు. ఆ శూరుడి కొడుకు పేరు శౌరి. ఆ శౌరి గొప్ప కీర్తివంతుడు. అతడు వసుదేవుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. రాజా, ఆ శూరుడు ధనుర్విద్యలో అద్వితీయుడు. యుద్ధంలో కార్తవీర్యార్జునుడికి సమానుడు. ఆ వంశంలో అంతటి పరాక్రమం శని జన్మించాడు. శని అదే సమయంలో దేవకుడి కుమార్తె అయినటువంటి దేవకికి స్వయంవరం జరుగుతోంది. అక్కడికి క్షత్రియులు అందరూ చేరారు. ఆ స్వయంవరంలో శని ఆ రాజులందరినీ జయించాడు. వసుదేవుడి కోసం దేవకిని తీసుకొని వెళ్ళటానికి ఆమెను రథం ఎక్కించాడు. అప్పుడు సోమదత్తుడు ఆ దేవకిని చూసి మోహించాడు. శనిని ఎదిరించాడు. శని పరాక్రమాన్ని అతడు సహించలేకపోయాడు. మహాబలుడైన వారిద్దరి మధ్య అప్పుడు అద్భుతమైన మహాయుద్ధం జరిగింది. అది ఒక పూటంతా జరిగింది. శని సోమదత్తుడిని బలంగా పట్టి నేల మీద విసిరికొట్టాడు. కత్తిని ఎత్తి సోమదత్తుడి జుట్టును పట్టుకొని కాలితో బలంగా తన్నాడు. వేల కొద్దిగా ఉన్న రాజుల మధ్యలోని శని ఆ పని చేశాడు. రాజులందరూ ప్రేక్షకులే చూస్తూ చుట్టూ నిలబడి ఉండగా సోమదత్తుడిపై జాలిపడ్డాడు. పోయి హాయిగా బ్రతుకంటూ విడిచిపెట్టాడు. అలా శూరుడైన శని సోమదత్తుడికి అలాంటి దారుణమైన అవస్థను కల్పించాడు. దాన్ని సోమదత్తుడు సహించలేకపోయాడు. ఎంతో అసహనానికి గులోనయ్యాడు. శివుడి కోసం తపస్సేశాడు. ఆయనకు ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు గొప్ప వరాలిచ్చే మహాదేవుడు సోమదత్తుడి తపస్సుకు ఎంతో ఆనందించాడు. సోమదత్తుడిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు సోమదత్తుడు, ఓ స్వామి, నాకొక కుమారుణ్ణి ప్రసాదించు. అతడు శని కుమారుణ్ణి యుద్ధంలో పడగొట్టాలి. వేల కొద్ది రాజులు చూస్తూ ఉండగా వారి మధ్యలో శని కుమారుణ్ణి కాలితో కొట్టి చంపాలి. అలాంటి కొడుకును ప్రసాదించు అని కోరుకున్నాడు. శివుడు ఆ సోమదత్తుని మాటను విని తలను అడ్డంగా తిప్పి ఇలా అన్నాడు, ఓ రాజా, నీ కోరిక తీరదు. శని కుమారుడు గతంలోనే నా గురించి చాలా తపస్సు చేశాడు. తపస్సుతో నన్ను ఆరాధించాడు. 3 లోకాల్లోనూ ఎవరి వల్ల కూడా మరణం రాకూడదనేటువంటి వరాన్ని పొందాడు. అయినా నీ శ్రమ వ్యర్థం కాదులే. ఆయన మనవణ్ణి మాత్రం నీ కొడుకు యుద్ధంలో మోహపడతాడు.
ఆయన కూడా కృష్ణుడి రక్షణలో ఉన్న అతన్ని చంపటం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. ఎందుకంటే నేనే కృష్ణుణ్ణి. అహమేవత్ కృష్ణోస్మి నావయో రంతరం క్వచిత్. నాకు కృష్ణుడికి భేదం లేదు, శివకేశవులు కనుక నేను చెప్పినట్లుగా జరిగి తీరుతుంది అన్నాడు శివుడు. ఆ వరదానంతో సోమదత్తుడు భూరిశ్రవణ్ణి కొడుకుగా పొందాడు. అతడే శివుడి వరంతో రణరంగంలో శని వంశంలోని సాత్తికిని పడగొట్టాడు. సకల సేనలు చూస్తుండగానే సాత్తికిని కాలితో తన్నగలిగాడు. ఓ రాజా, నువ్వు అడిగిన ప్రశ్నకు ఇది సమాధానం అప్పుడు. కనుక ఎంత గొప్ప మనుష్యులైనా యుద్ధంలో సాత్తికిని గెలవలేరు. వృష్ణివంశీయులు చక్కగా లక్ష్యాలను ఛేదిస్తారు, అనేక విధాలుగా విచిత్రమైన యుద్ధాన్ని చేస్తారు, దేవదానవ గంధర్వులను కూడా ఓడిస్తారు, అయినా గర్వించరు, తమ పరాక్రమంతోనే జయించటానికి ప్రయత్నిస్తారు, ఇతరులకు ఎప్పుడూ వశం కారు. ప్రభు, బలంతో వృష్ణివంశీయులతో సమానమైనది భూత భవిష్యత్ వర్తమానాల్లో ఏదీ లేదు. వారు జ్ఞాతులను అవమానించరు, పెద్దల మాట వినటంలో ఆసక్తి చూపిస్తారు. ఆ వృష్ణివంశీయులను దేవతలు, అసురులు, గంధర్వులు, యక్షులు, నాగులు, రాక్షసులు కూడా యుద్ధంలో గెలవలేరు. విప్రుల ధనం కోసం, గురువుల ధనం కోసం, బంధువుల ధనం కోసం వారెప్పుడూ హింస చేయరు. ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారు. వారందరూ ధనవంతులు, గర్వం లేనివారు, విప్రభక్తులు, సత్యమే మాట్లాడుతూ ఉంటారు, సమర్థులను పరాభవించరు, దీనులను ఉద్ధరిస్తారు, ఎప్పుడూ దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. వారు జితేంద్రియులు, తమను తాము పొగుడుకోరు. ఓ మహారాజా, ఎవడైనా మేరుపర్వతాన్ని మోయవచ్చు, సముద్రాన్ని సులభంగా దాటవచ్చు, కానీ వృష్ణివీరులను మాత్రం అంతం చేయలేడు. ఇది నువ్వు అడిగిన ప్రశ్నకు నా పూర్తి సమాధానం. ఈ యుద్ధంలో ప్రధానమైనది నీ అవినీతియే. అదే అన్నిటికీ మూల కారణమై ఉంది, దాన్ని గ్రహించు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 145వ అధ్యాయం. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, భూరిశ్రవుడు పరలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, గుర్రాలను జయత్రథ రాజు ఉన్న చోటికి తీసుకొని వెళ్ళు. శ్రూయతే పుండరీకాక్ష, శ్రూయతే పుండరీకాక్ష, త్రిషు ధర్మేషు వర్తతే, త్రిషు ధర్మేషు వర్తతే, ప్రతిజ్ఞాం సఫలాం చాపి, ప్రతిజ్ఞాం సఫలాం చాపి, కర్తుమర్హసి మే నఖ, కర్తుమర్హసి మే నఖ. ఓ పుండరీకాక్ష, నువ్వు ఆత్మరక్షణ, ఆశ్రిత రక్షణ, ధర్మరక్షణ అని మూడు ధర్మాల్లో ఉంటామని వింటున్నాం. అనగా నా ప్రతిజ్ఞను నువ్వే సఫలం చేయాలి. సూర్యుడు వేగంగా అస్తమిస్తున్నాడు. ఓ పురుష శ్రేష్ట, నేను చాలా పెద్ద పనికి పూనుకున్నాను. జయత్రథుడు కౌరవసేనలోని మహారథికులు అందరి చేత రక్షించబడుతున్నాడు. కనుక సూర్యుడు అస్తమించకముందే నా ప్రతిజ్ఞ సత్యం కావాలి. కృష్ణ, జయత్రథుడిని చంపటానికి తగిన విధంగా నా గుర్రాలను నడిపించు అన్నాడు. అప్పుడు కృష్ణుడు తెల్లని రంగుల అర్జునుడి గుర్రాలను సైంధవుడికి వధించటానికై తగిన విధంగా నడిపించాడు. దుర్యోధనుడు, కర్ణుడు, వృషసేనుడు, మద్రరాజైన శల్యుడు, అశ్వత్థామ, కృపుడు, సైంధవుడు మాత్రమే యుద్ధానికి సిద్ధపడ్డారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.